మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఈ వారం జూన్ నెల 2వ తేదీ ఆదివారము నుండి జూన్ నెల 8వ తేదీ శనివారం పర్యంతం, అనగా వైశాఖ బహుళ ఏకాదశి ఆదివారము నుండి జ్యేష్ఠమాస శుక్లపక్ష విదియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా ఈ వారం వచ్చేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి పండుగలు. 2వ తేదీతో గురుమౌఢ్యమి అనేటువంటిది వెళ్ళిపోతోంది. అలాగే అపరా ఏకాదశి చాలా మంచి రోజు. అదేవిధంగా 5వ తేదీ మాస శివరాత్రి వ్రతం, 6వ తేదీ అమావాస్య. ఉత్తర భారతదేశంలో శని జయంతి పేరుతో ఈరోజు ఉత్సవం కూడా చేస్తారు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అనేటువంటివి ఈ మంగళ బుధవారాల్లో అందే ఆస్కారం కూడా ఉంది. గట్టి ప్రయత్నము, గట్టి కృషి చేస్తే తప్పకుండగా మేషరాశి వారికి ఉద్యోగపరంగా శుభవార్తలు వినవచ్చు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా మంగళ బుధవారాలలో కొంత ఇబ్బందులు కలగవచ్చు, చికాకులు పెరగవచ్చు. పై అధికారులతో విభేదాలు రాకుండగా జాగ్రత్తగా ఉండండి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు కూడా ఉంటాయి. శుక్ర శని వారాల్లో విపరీతమైనటువంటి ధన వ్యయ సూచన అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులను ఈ వారంలో మొదలు పెట్టుకోవటానికి కాస్త గ్రహ సంచారం కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ అనేటువంటిది కూడా ఎదురవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు బాగుంటుంది. స్త్రీలకు ఇంట బయట సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యపరంగా కొంత పర్వాలేదు. మరి మేషరాశి వారు ఈ 5వ తేదీ రోజున ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయించుకోండి. 6వ తేదీ నాడు శనైశ్చర స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దైవబలం ఎంత సంపాదించుకుంటే అంత బాగుంటుంది మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. అంటే అన్ని పనులు మీరు అనుకున్నవి అనుకున్నట్టుగానే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవహారముల యందు పురోగతి అనేది కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి పనులు కొంత నెమ్మదిగా పూర్తవుతాయి. విద్యార్థిని విద్యార్థుల యొక్క ప్రతిభ అనేటువంటిది కూడా వెలుగులోకి వస్తుంది. శారీరక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఉద్యోగపరంగా అది మీకు మంచి ఫలితములను కూడా ఇవ్వవచ్చు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా కింది స్థాయి వ్యక్తులు పొందుతారు. కళాకారులకు పాత్రికేయులకు అవార్డులు అందవచ్చు ఈ వారము. అలాగే కొంత మీ ప్రవర్తన వల్ల ఇంట్లో, అలాగే కొంత మీ ధోరణి వల్ల మానసిక అశాంతి అనేది ఎవరో ఇస్తున్నారు అనుకుంటారు. ఎవరూ ఇవ్వట్లేదు, మీకు మీరుగా కొని తెచ్చుకుంటున్నారు. అందువల్ల మానసిక అశాంతి లేకుండగా ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది మీకు విపరీతంగా ఉంటుంది. దాన్ని కొంత తగ్గించుకొని ఉదయం పూట ధ్యానం చేయటము, సోమవారం నాడు శివాష్టక స్తోత్ర పారాయణం చేయటము,
అలాగే 5-6 తేదీలు ఇవి చాలా మీకు వృషభరాశి వారికి ముఖ్యమైనటువంటి రోజులు. వీలైతే మీకు సమీపంలో ఉన్న శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోండి మీ పేరుతో, కొంత ప్రమాదాలు తగ్గుతాయి. అమావాస్య రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథునరాశి వారికి కొంత గ్రహ సంచార రీత్యా గురుబలం తగ్గింది. అయినప్పటికీ ఉత్సాహంతో ఉల్లాసంతో పనులకు శ్రీకారం చుడతారు. విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు పలకరించవచ్చు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారపరంగా విస్తరణలో అవాంతరాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా మరింత గుర్తింపు అనేటువంటిది రాగలదు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇంతకాలం పడినటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమ అనేటువంటిది కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఆర్థిక వ్యవహారముల యందు పురోగతి అనేటువంటిది కూడా కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు శుభవార్తలు వస్తాయి. వ్యయ ప్రయాసలు అనేటువంటివి తొలగిపోతాయి. బంధువులతో విరోధాలు లేకుండగా జాగ్రత్త పడండి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. స్త్రీలకు మంచి బహుమతులు అందుతాయి. అలాగే రాజకీయ వర్గాలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దూరం కావచ్చు. మొత్తానికి మిథున రాశి వారు దైవబలాన్ని సంపాదించుకోవడం అవసరము. దృష్టిదోషాలు లేకుండగా జాగ్రత్త పడండి. మిథున రాశి స్త్రీలు లక్ష్మీనారాయణ హృదయ పారాయణం చెయ్యండి. అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే ఈ 2వ తేదీ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు చెయ్యండి. అలాగే 5వ తేదీ రోజున దత్తాత్రేయ దర్శనం చేసుకొని భోజనం చేయండి. ఇటువంటి పరిహారాల వల్ల కూడా మీకు కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. ఆచరణ పూర్తి తక్కువైపోతుంది. విపత్కరమైనటువంటి పరిస్థితులు తలుపుదొడుతూ ఉంటాయి. ఎవ్వరు చెప్పినా వినరు. మేము అనుకున్నదే సాధిస్తాము, మేము చెప్పిందే వేదం అన్న అహంకారపూరితంగా వెళ్ళటం వల్ల ఇప్పుడు అన్నీ మీ చేతుల్లోంచి జారిపోయిన తర్వాత అయ్యో అని బాధపడ్డా కూడా లాభం లేదు. కాబట్టి ముఖ్యమైన పనుల్లో విజయం సాధించాలి అంటే ఓపిక అవసరము. సహనమే మీకు శ్రీరామ రక్ష. ప్రముఖుల నుంచి కీలక సమాచారాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతికందినా మనశ్శాంతి మాత్రం ఉండకపోవచ్చు. భూ వివాదాలు అనేటువంటివి కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఉద్యోగపరంగా చిక్కులన్నీ కూడా తొలగుతాయి. కొంత ధనవ్యయ సూచన అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది కర్కాటక రాశి వారికి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు తలుపు తట్టవచ్చు. అలాగే శారీరక రుగ్మతలు అనేటువంటివి కూడా మిమ్మల్ని చికాకు పరుస్తాయి. కొంత ఆరోగ్య విషయంలో మాత్రము జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎక్కువగా ప్రయాణాలు చేయకపోవటం కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు రామరక్ష స్తోత్ర పారాయణం చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. 6వ తేదీ అమావాస్య రోజున సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెయ్యండి. మీ పితృదేవతలకు ప్రీతి కోసం ఎవరికైనా కడుపు నిండుగా ఆహారాన్ని దానం చెయ్యండి. అలాగే ఆ రోజున దీపారాధన తప్పకుండా చెయ్యండి. ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి వారికి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు.
గత కొద్ది కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. ఎప్పటి నుంచో కొనాలనుకున్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి ఒక పని ముందుకు వెళ్తుంది, వివాదాలు పరిష్కారమవుతాయి, గృహంలో కొన్ని మార్పులు చేర్పులకు శ్రీకారం చుడతారు, ముఖ్యమైనటువంటి పనులు విజయవంతంగా సాగుతాయి, అలాగే విద్యార్థిని విద్యార్థులకు సంగీతం మీద సాహిత్యం మీద ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది, వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారాలు అనుకున్నట్టుగా లాభిస్తాయి, ఉద్యోగంలో ఒడిదుడుకులు అనేటువంటివి తొలగిపోతాయి, పారిశ్రామిక వర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. అయితే ఆహార విహారాదుల్లో మార్పుల వల్ల కొంత అనారోగ్య సూచన సింహరాశి వారికి చాలా ఇబ్బందిని కలిగింప చేయవచ్చు. అందువల్ల కొంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. సింహరాశి వారికి పరిహార విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటం మీకు చాలా మంచిదండి. అలాగే 5వ తేదీ రోజున మాస శివరాత్రిని పురస్కరించుకొని మీరు ఏదైనా శివాలయంలో మృత్యుంజయ మహాపాశుపత అభిషేకాన్ని నిర్వర్తింప చేసుకోండి. అలాగే సింహరాశి వారు అమావాస్య రోజున పితృదేవత ప్రీతి కోసము ఆహార పదార్థాలను దానం చెయ్యండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము గ్రహ సంచారం కొంత పర్వాలేదు, ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు బుధవారం నాడు గురువారం నాడు ఇంటర్వ్యూలు కనుక ఉన్నట్లయితే విజయం మీకు తప్పకుండా దక్కవచ్చు. ఒక సమాచారం రాజకీయ నాయకులకు ఊరటను కలిగింప చేయవచ్చు. మీ వ్యవహార ధోరణి మీ మంచితనం వల్ల ఇన్ని రోజులు మీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారే ఆస్కారం కూడా ఉంది. కొంత మీ సత్తా కొన్ని విషయముల యందు నిరూపణ చేసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది, వ్యాపారాలు లాభాల దిశగా వెళ్తాయి, ఉద్యోగపరంగా పదోన్నతులు కూడా దక్కుతాయి, రాజకీయ సాంకేతిక వర్గాల వారికి నూతన ఉత్సాహం అనేటువంటిది కూడా ఉంటుంది. శుక్ర శనివారాల్లో ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండవచ్చు. వృత్తి ఉద్యోగపరంగా ప్రశంసలు కూడా పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలైతే తప్పకుండా ఉండే ఆస్కారం ఉంది. కన్యారాశి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా ఉండవచ్చు. ఇక కన్యారాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ దండకము హనుమత్ స్తోత్ర పారాయణము చాలా మంచిది. అలాగే గురువారం రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. అమావాస్య రోజున పితృదేవతలకు ప్రీతిగా ఏదైనా ఆహార పదార్థాలను కూడా దానం చెయ్యండి. శుక్రవారం రోజున రాహుకాలంలో దీపారాధన చేస్తే కన్యారాశి వారికి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చాలా మంచి సమయము ఆసన్నమైంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉండబోతోంది. శ్రమ పెరుగుతుంది ఉద్యోగంలో, కానీ ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ మంచి ఫలితాలు కూడా దక్కవచ్చు. అలాగే ఎన్నో రోజులుగా మిమ్మల్ని చికాకుపరుస్తున్నటువంటి స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్య ఉద్యోగం ఈ రెండింటి యందు కూడా మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అనేటువంటివి కూడా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా అనుకున్న మార్పులు తథ్యంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు మంచి వ్యాపార లాభం అనేటువంటిది కూడా కలుగుతుంది. కొంత సోమ మంగళవారాల్లో అనుకోని ఖర్చులు కొంత ధన వ్యయ సూచనను కూడా మనకు కనిపింపజేస్తూ ఉన్నది. బంధు విరోధాలు లేకుండగా శత్రుదృష్టి లేకుండగా జాగ్రత్త పడండి. ఉద్యోగపరంగా ఒడిదుడుకులైతే తొలగిపోతాయి. కొంత అనారోగ్య సూచన గురువారం రోజున ఉండే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తులారాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, అలాగే శనివారం రోజున
108 తమలపాకులతో హనుమంతుడికి ఆరాధన చేయించుకోండి. తులారాశి వారికి యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యం అనేటువంటిది సాధించబడుతుంది. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. వ్యాపార విస్తరణలో ఇన్ని రోజులు ఉన్నటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. నూతన ఉద్యోగంలో చేరేటువంటి రోజు శుక్రవారం కానీ శనివారం కానీ కావటం మంచిది. కొంత సభలు సమావేశాలలో పాల్గొనే రాజకీయ నాయకులు నోరును అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఏదైతే ఉన్నదో అది మీకు సత్ఫలితములను అయితే ఇవ్వవచ్చు. కళారంగంలో ఉన్నవారికి, పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. సోమ మంగళవారాల్లో ఆరోగ్య భంగం కాకుండా జాగ్రత్త పడితే మంచిది. సోమవారం రోజున ప్రదోషకాల శివార్చన మంచి ఫలితం ఇస్తుంది. మంగళవారం నాడు ఉపవాసం ఉండండి. శుక్రవారం రోజున అమావాస్య నాడు ఖచ్చితంగా పేద వ్యక్తికి ఆహార పదార్థాలను దానం చేయండి. ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రంలో మీ పేరుతో అభిషేకం చేయించుకోవటము మాస శివరాత్రి రోజున అది మీకు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. శివ స్తోత్ర పారాయణాదులు మీకు చాలా మంచివి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాలు తప్పకుండా సాధిస్తారు. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. అంటే డబ్బు అనేటువంటిది మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతారు. అయినప్పటికీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీకు బ్రహ్మాండంగా అవకాశాలు కలిసి వస్తాయి. వాహనాలు భూములు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతోనే ఉత్తీర్ణతను పొందే ఆస్కారం కూడా ఉంది. ఉద్యోగపరంగా హోదా పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు పెరుగుతాయి. అయితే కొంత మితిమీరిన ఉత్సాహం వల్ల, కొంత తెచ్చుకున్న అహంకారం వల్ల ఇబ్బందులు కూడా పడే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు కొంత నోటి దురుసుతనం వల్ల ఉన్న అవకాశం కూడా పోవచ్చు. అందువల్ల కొంత మౌనంగా ఉండడం అనేటువంటిది మంచిది. ఇంట్లో భార్యాభర్తల మధ్య సానుకూలతను పెంపొందింపచేసుకోవటానికి కొంత ప్రయత్నం చేయండి. వివాదాల జోలికి వెళ్ళకండి. ధనుస్సు రాశి వారు కుటుంబంలో సమస్యలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇక లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామ స్తోత్రముతో 3 రోజులు దేవాలయంలో ఆరాధన చేయించుకోండి. మాసశివరాత్రి రోజున శివసహస్రనామ పారాయణం చేయండి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కార్య జయం. అనుకున్న వ్యవహారములలో ఆటుపోట్లు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు తుది పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులు నిరుద్యోగుల యత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదించవచ్చు. కొంత పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణంలో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండే ఆస్కారం కూడా ఉంది. మంగళ బుధవారాల్లో అచింత్యమైనటువంటి ధనలబ్ధి కలగబోతోంది. నిరుద్యోగుల యొక్క ప్రయత్నములు కూడా ఫలించే ఆస్కారం కూడా ఉంది. ఊహించని రీతిలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ పురస్కారాలు కూడా పొందుతారు. కొంత వాహన మరమ్మత్తుల కారణంగా
ధనం అనేటువంటిది కూడా వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. మంగళ బుధవారాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయాణం చేసేటప్పుడు ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం చేయడం అనేటువంటిది మంచి సూచన. మకర రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా అమావాస్య రోజున పితృదేవత ప్రీతిగా ఎవరికైనా కడుపు నిండుగా ఆహారాన్ని పెట్టండి, సరిపోతుంది. గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణం కూడా వినండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము మిశ్రమమైనటువంటి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత. ఆర్థిక వ్యవహారాల యందు పురోగతి లేకపోవటము, కొత్త వ్యక్తులు పరిచయం కావటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ముందుకు పోకపోవటము కొంత మానసికంగా ఇబ్బందిని కలిగింపచేస్తుంది. వాహనం యొక్క రిపేరు కారణంగా డబ్బులు ఖర్చు అవుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు, కొన్ని వివాదాలు కొని తెచ్చుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చకపోవటం వల్ల కొన్ని పనులు ఆగిపోతాయి. బంధువులతో, చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతాయి. నిరుద్యోగులకు మాత్రం శుక్ర శనివారాల్లో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది ఉండవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి శుభవార్తలు అనేటువంటివి ఉంటాయి. కొంత లైసెన్సుల విధానం అనేటువంటిది కాంట్రాక్టర్లకు మేలు చేయవచ్చు. అలాగే చిన్న చిన్న పనులను ఆపుకోవటం వల్ల కూడా కొంత పెద్ద ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. గృహంలో మీరు మాట్లాడే మాటల వల్ల, అసహనం వల్ల కొంత వివాదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి అశాంతిగా ఉండకుండగా, ఉద్యోగంలో ఉన్నటువంటి అసహనాన్ని ఇంటి వరకు తీసుకొని వెళ్లకుండగా జాగ్రత్త పడితే మంచిది కుంభరాశి వారికి. కుంభరాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. అలాగే శుక్రవారం రోజున గోక్షేత్రంలో కానీ, లేకపోతే పేద వ్యక్తులకు కానీ కడుపు నిండుగా ఆహారం పెడితే పితృదేవత అనుగ్రహం వల్ల కొంత సంతానపరంగా మంచి యోగాలను కూడా పొందుతారు, అసహనం నుంచి బయటపడతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము గ్రహ సంచారము పర్వాలేదు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగానే ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అలాగే వ్యయ ప్రయాసలైతే తప్పక పోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగులకు అనుకోని హోదాలు పెరగవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. కొంత వార ప్రారంభంలో ధన వ్యయ సూచన కూడా ఉండబోతోంది. సంతానపరంగా శుభవార్త శ్రవణం అనేటువంటిది కలగవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా జాగ్రత్త పడితే సరిపోతుంది మీనరాశి వారికి. సోమవారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు గణపతి సహస్రనామ పారాయణము, అమావాస్య రోజున లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆర్థిక సంబంధమైన ఇక్కట్ల నుంచి బయటపడతారు. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కూడా కలుగుతుంది. మంగళవారం రోజున మౌనం అనేటువంటిది మీకు చాలా మంచిని కలిగింపజేస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.